ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ క్యామ్రన్ గ్రీన్ను పదిహేడు కోట్ల యాభై లక్షలు పెట్టి కొనుక్కుంది ఆ జట్టుకు చాలా కాలంగా పిల్లర్లుగా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు కీరణ్ పొలాడులు దూరమైన నేపథ్యంలో అటువంటి ఆటగాడి వేటలో ఉన్న ముంబై గ్రీన్ కోసం భారీ ధర వెచ్చించింది అయితే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ లో గ్రీన్ గాయపడ్డాడు అతడి చేతి వేలుకు గాయమైంది దీంతో అతడు బౌలింగ్ చేయడానికి లేకుండా పోయింది గ్రీన్ కి స్కానింగ్ చేసిన తర్వాత అతడు కొద్ది రోజుల పాటు బౌలింగ్ చేయకపోవడమే మంచిది అని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చింది ఫిబ్రవరిలో భారత పర్యటనకు రాబోయే టీంలో ఉండే గ్రీన్ బౌలింగ్ చేయాల్సి వస్తే అతడు టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత నాలుగు వారాల దాకా మళ్లీ బౌలింగ్ చేయడానికి ఆస్కారం లేదని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి ఈ వార్తలు ముంబై యాజమాన్యంతో పాటు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి పదిహేడు కోట్ల యాభై లక్షలు పెట్టిన ఆటగాడు బౌలింగ్ చేకుంటే ఎలా అన్న ఆందోళన మొదలైంది కానీ తాజాగా గ్రీన్ ముంబై ఇండియన్స్ కు న్యూస్ అందించాడు తాను బౌలింగ్ కూడా చేస్తాను అని చెప్పాడు ఈ విషయంలో ముంబై ఇండియన్స్ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని తాను రౌండర్ గా సేవలు అందిస్తాను అని హామీ ఇచ్చినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి దీంతో ముంబై ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు అయితే చేతి వేలి గాయం కారణంగా గ్రీన్ భారత పర్యటనలో తొలి టెస్ట్ ఆడేది అనుమానంగానే ఉంది ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదమూడు వరకు భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ జరగాల్సి ఉంది ఈ టెస్ట్ వరకు తను పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించేది అనుమానమే అని గ్రీన్ క్రికెట్ ఆస్ట్రేలియాకు సమాచారం అందించినట్లు సమాచారం అందుతోంది మరి గ్రీన్ ఒక్క తొలి టెస్ట్కే దూరమవుతాడా లేక సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది